హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ మనకు అంబులెన్స్, టాటా అంబులెన్స్ వెహికల్ అయితే అమ్మకానికి వచ్చింది, హాస్పిటల్ అంబులెన్స్. సో ఈ వెహికల్ ఓనర్ నెంబర్ వీడియో టైటిల్లో లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అదేవిధంగా ఈ వెహికల్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ ఇస్తాను, వెళ్ళి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. దీనికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయనట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకన్పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్ని అమ్మాలి లేదంటే కొనాలి అనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ మాకు పంపగలరు. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మనందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ రెండు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అమ్మకానికి వచ్చింది, అంబులెన్స్ వెహికల్. ఓకేనా? సో మనకు ఫస్ట్ అంబులెన్స్ చూసినట్లయితే టాటా నుండి రావడం జరిగింది అంబులెన్స్. సో ఇక ఈ వెహికల్ మోడల్ విషయాన్ని చూసినట్లయితే, ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019లో ఈ వెహికల్ని కొనుగోలు చేశామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ పేపర్ పరంగా అన్ని పేపర్స్ అయితే ఫుల్ వ్యాలిడ్ అయితే ఉన్నట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వెహికల్ కండిషన్ పరంగా చాలా గుడ్ కండిషన్లో అయితే ఉంది అని చెప్తున్నారు. సో ఇక ఈ వెహికల్ చెప్తున్న రేట్ వచ్చేసి మనకు 9 లక్షలు అయితే చెప్తున్నారు. సో ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, రేట్ పరంగా తగ్గిస్తామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక మనకు రెండు సెకండ్ అంబులెన్స్కి వెళ్ళినట్లయితే టాటా నుండి సెకండ్ అంబులెన్స్. సో ఇక ఈ వెహికల్ మోడల్ విషయాన్ని చూసినట్లయితే 2019లో ఈ వెహికల్ని కొనుగోలు చేశామని చెప్తున్నారు. 2020లో ఈ వెహికల్ని రిజిస్ట్రేషన్ అయితే చేయించడం జరిగిందని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ పేపర్ పరంగా అన్ని పేపర్స్ అయితే ఫుల్ వ్యాలిడ్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా కండిషన్ పరంగా చాలా గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్తున్నారు. సో ఇలాంటి డ్యామేజెస్ కానీ రిపేర్స్ అయితే లేదు అన్నట్లు ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ చెప్తున్న రేట్ వచ్చేసి 13,50,000 అయితే చెప్తున్నారు. సో ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, రేట్ పరంగా తగ్గిస్తామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ లొకేషన్ విషయాన్ని చూసినట్లయితే మనకు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంది, సో మనకు భద్రాచలంలో. సో ఎవరైతే ఈ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద టైటిల్లో లేదంటే డిస్క్రిప్షన్లో వెహికల్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. అదేవిధంగా ఈ వెహికల్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ ఇస్తాను, వెళ్ళి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వెహికల్ సేల్ అయినట్లయితే వెహికల్ ఓనర్ నెంబర్ టైటిల్ నుండి మరియు డిస్క్రిప్షన్ నుండి తీసి వేసి షోల్డ్ అవుట్ అని పెట్టేస్తాము, అప్పుడు ఈ వెహికల్ సేల్ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సిన వెహికల్ గురించి మేము చెప్పడానికి ట్రై చేస్తాం. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్. జై హింద్.